హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజితా భూపాల్. ఇవాళ అయితే అందరికీ ఎంతో ఇష్టమైన టమాటో రసం రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇది మా అమ్మ రెసిపీ అన్నమాట, అమ్మ దగ్గర నేర్చుకున్నాను. సో ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులో పెద్ద గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకోండి. అండ్ 2 టొమాటోస్ కట్ చేసి వేసుకోండి. అండ్ స్మాల్ సైజ్, మీడియం సైజ్ ఆనియన్, అంత చింతపండు వేసుకోండి. కొంచెం కొత్తిమీర, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలానే పించ్ వచ్చి పసుపు వేసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ మంచిగా మరిగించుకోవాలి. ఫుల్ బాయిల్ అయిపోవాలన్నమాట. ఒక 10 మినిట్స్ ఈజీగా బాయిల్ అయిపోద్ది. వాటర్ అనే క్వాంటిటీ మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు మనము, నో ప్రాబ్లం. వాటర్ తక్కువైనా పర్లేదు, ఎక్కువైనా పర్లేదు. మళ్ళీ మనము పులుపు టేస్ట్ తగ్గట్టు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో అదైతే ఇప్పుడు బాయిల్ అయిపోయింది, ఇంకా కొంచెం కూల్ అవ్వాలి కదా, చేత్తో మనం మ్యాష్ చేయాలి. సో అది కూల్ అయ్యేలోపుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపించేస్తాను. పచ్చిమిరపకాయలు 7 to 8, కొత్తిమీర, కరివేపాకు అండ్ వెల్లుల్లి కచ్చావచ్చా దంచుకున్నది. అండ్ మెయిన్ ఈ రెసిపీకి కావాల్సిన పౌడర్ అనమాట, రసం పౌడర్ ఇది. ఇది మా మమ్మీ ప్రిపేర్ చేసి ఇచ్చారు నాకు. టమాటో రసం టేస్ట్ అంతా కూడాను ఈ సీక్రెట్ పౌడర్లో ఉందన్నమాట. ఇది మా మమ్మీ చేయించారు. సో ఎలా చేయాలో చెప్తాను. కొంచెం ధనియాలు, కొన్ని మిరియాలు, కొన్ని మెంతులు, కొంచెం జీలకర్ర, అన్నీ తీసుకొని ఫైన్ పౌడర్లాగా బ్లెండ్ చేసేసుకోవాలి. సో బ్లెండ్ చేసుకుని జస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకుంటే చాలు, మిగిలింది హ్యాపీగా ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని మనం డైలీ వాడుకోవచ్చు. ఇప్పుడైతే ఆల్రెడీ బాయిల్ చేసింది, నీట్గా కూల్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఉన్న టమాటో, చింతపండు, కొత్తిమీర అన్నీ కూడా చేత్తో మ్యాష్ చేసి తీసి బయట పడేశాను. ఇప్పుడు ఈ వాటర్లో మనం పులుపు టేస్ట్ చేసి దానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఉప్పు కూడా ఇప్పుడే టేస్ట్ చేసుకొని మనకు సాల్ట్ సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి, అంతే అనమాట. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ నేను సేమ్ కడాయి యూస్ చేస్తున్నా. సో ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొన్ని ఆవాలు వేసుకొని, ఇందాక ప్లేట్లో చూయించాను కదా, ఎండుమిరపకాయ, కరివేపాకు, వెల్లుల్లి లో ఫ్లేమ్లో 1 మినిట్ అలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ని యాడ్ చేసి ఇది వేడెక్కేంత వరకు అలా వెయిట్ చేయాలన్నమాట. సో వేడెక్కాక అలా కొత్తిమీరతో గార్నిష్ చేసేయాలి. సో సింపుల్ అండి, మన టమాటో రసం అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈ టమాటో రసం రెసిపీ అయితే నేను మా మమ్మీ దగ్గరే నేర్చుకున్నాను. డెఫినెట్లీ ఇది మా మమ్మీ సీక్రెట్ రెసిపీ అని చెప్పాలి. మనం ఇన్స్టెంట్గా షాప్స్లో తెచ్చుకునే రసం పౌడర్ కన్నా ఇంట్లో ఇలా హోమ్మేడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. సో గాయస్, మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. దిస్ ఈస్ పూజితా భూపాల్.